శ్రీనివాస్ ఏంటి ప్రభుత్వం దీని మీద ఏంటి సీఎంఓ ఎటువంటి ఎంక్వైరీ చేస్తుంది రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ ఎటువంటి విచారణకు ఆదేశించారు ఏమంటున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు థ్యాంక్ యూ గారు మొత్తం మీద మదనపల్లి రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా ముఖ్యమంత్రి సిలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే తన సొంత జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్ జరగడం చాలా ఆందోళనకరమైన అంశంగా భావించాలి ఎందుకంటే ఇప్పటివరకు మనం వైజాగ్ అట్లనే తిరుపతి ల్యాండ్లు వ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే అరాచకాలు లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ కానీ లేకపోతే ల్యాండ్ యొక్క అక్రమాలు కానీ జరిగినాయి అని ఆయన భావించాలనుకున్నాం కానీ మదనపల్లి లాంటి ప్రాంతంలో కూడా భూములకు సంబంధించినటువంటి దాంట్లో అందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారనే విషయం నేను రాత్రి పాయిల్లు దగ్గర తర్వాత అర్థమవుతుంది మొత్తం మీద ముఖ్యమంత్రి ఆ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే డీజీపీని అట్లనే సిఐడి చీఫ్ను కూడా వెంటనే హుటాహుటింగ్ హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో వారి ఇరువురు కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగిందనేటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది ఓవరాల్గా అక్కడ అంతా కూడా అది దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎలక్ట్రికల్ ఇన్సి ఏమన్నా వస్తువులు ఉంటే అవి తగలబడాలి కానీ అట్లాంటిది ఏం జరగకపోకుండా జరిగింది కాబట్టి దీని వెనక మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో కుట్రకోణం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది దీని మీద ఇప్పటికే ఇది ఇష్యూ ఒక ఇంకా పూర్తిగా పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇందులో పూర్తిగా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ విధంగా సహకరించారు ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఏ విధంగా సహకరిస్తున్నారనేది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే సహకరించారంటే అర్థం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపు రెండు నెలలు అవుతుంది అయినా కానీ ఇంకా కింది స్థాయి ఉద్యోగులు ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో ఇలాంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆ అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటపడితే దానివల్ల మేము కూడా సఫర్ అవుతామని చెప్పేసి భావించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీళ్ళంతా కూడా సహకరించారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏమైనా కూడా ఈ ఇన్సిడెంట్ని మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పేసి భావించాలి ఎందుకంటే సహజంగా ఏదన్న ఇన్సిడెంట్ జరిగితే దర్యాప్తు చేయమని అధికారులను ఆదేశిస్తారు కానీ ఏకంగా హెలికాప్టర్లో ఈ యొక్క డీజీపీతో పాటు సిఐడి చీఫ్ని కూడా పంపించడం అనేది ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఏ స్థాయిలో పూర్తి స్థాయిలో దృష్టి సారించారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే అసలు ఈ మొత్తం ఏమేమి జరిగినాయి ఒక మదనపల్లినా లేకపోతే తిరుపతి మొత్తం లేకపోతే ఇంకెక్కడెక్కడ పెద్దురెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబంతో సంబంధించినటువంటి అన్ని అంశాలు భూములు ఎక్కడెక్కడ కబ్జా చేశారనేది స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఎంత ఈ భూములకు సంబంధించినటువంటి దాంట్లో అసలే ట్వంటీ టూ ఏ ఉన్నాయి కానీ నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ చుక్కల భూములు కానీ ఇవన్నీ కూడా ఎవరు కొనకూడదు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా విధి విధానాలు మార్చాలంటే కంపల్సరిగా కలెక్టర్ దాకా ఫైల్ వెళ్ళాలి దాంతో పాటు వాటికి కొంత విధి విధానాలు గవర్నమెంట్ గతంలోనే ఫ్రేమ్ చేసింది దానికి అనుగుణంగానే చేయాలి కానీ వీళ్ళు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఇరవై ఏళ్ళు నిషేధిత జాబితా ల్యాండ్స్ కూడా కూడా వాటి నుంచి తొలగించటంలో భాగంగానే ఇవన్నీ కూడా అక్రమాలు జరిగినాయి రైట్ రైట్ శ్రీనివాస్ అంటే ఇప్పుడు ఈ మదనపల్లి డివిజన్ లోకి కుప్పం రాదా కుప్పం సెగ్మెంట్ రాదా రాదనుకుంటా లేదంటే అంటే ఇక్కడ మనం మదన పిల్ల లేక మదన పిల్ల చూడాల్సిన చూడాల్సిన అవసరం అవసరం లేదు ఎందుకంటే కాదులే కాదులే మొత్తాన్ని ఉంది అంటే జనరల్ గా మదనపల్లి పొంగనూరు ఇవి అంటే గా పెద్దిరెడ్డి దీంట్లో ఆవాలో ఉంటది అట్లా ఇప్పుడు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భూములు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా పనిలో పనికి ఎందుకు ఆయన భూములు కూడా ఎందుకు ఉంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భూములు కూడా తగబెట్టేశారు అని అని నా డౌట్ జనరల్గా పాపం ఆయన వరుణ్ తేజీ దగ్గరుండి రే నైట్ వచ్చి గౌతమ్ తేజీ దగ్గరుండి పాపం తగలబెడతా ఉన్నాడట చేపం కష్టపడి రాసి అయిపోయిన తర్వాత నైట్ వచ్చి మళ్ళీ తగలబెడుతున్నప్పుడు కూడా దగ్గరుండి పాపం కర్ర పుల్ల తీసుకొని ఆ ఫైల్స్ని కూడా కాస్త జాగ్రత్తగా పనిలో ఉన్నారట అట్లాగే చంద్రబాబు నాయుడు గారు భూములు కూడా ఏమైనా ఉంటే ఆయనకు ఉన్నాయి కదా అక్కడ పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉంది కదా ఇల్లు గుడి మధ్య కట్టడానికి ఇది భూమి కూడా ఆ భూమి కూడా కొనటానికి ఆయన కన్వర్షన్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఎవరో లంచం తీసుకున్నారు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాము ఆ రైతు దగ్గర రైతు ఎవరికైతే బాబు కమ్మాడు ఆ రైతు కన్వర్సన్ వెళ్ళినప్పుడు ఆ రైతు లంచం అడిగారంట అదే చంద్రబాబు నాయుడు గారు కమ్మారంటే ఆయన దగ్గర తీసుకున్నా అంటే ఇదే కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు సార్ మీ వాళ్ళ అధికారు లంచం తీసుకున్నారు కాబట్టి మీకు తగ్గించండి తగ్గించండి అని చెప్పు ఉంటారు ఏందోనండి ఈ పాపాలు సరే శ్రీనివాస్ రైట్ చూద్దాం రైట్ థ్యాంక్ యూ